శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధు. కన్యారాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం. కన్యారాశి వారి విషయంకి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ ఫిబ్రవరి 18వ తారీఖు తర్వాత చూస్తుంది రవి యొక్క మార్పు. వాళ్ళు ఏం జరుగుతుందంటే ఆరవ స్థానంలో ప్రవేశించాలంటే ఆరోగ్య స్థానంలో ప్రవేశిస్తాడు. కన్యారాశి వారికి రాశ్యాధిపతి బుధుడు మంచి స్నేహితుడు కాబట్టి రవికి ఇద్దరు అన్యోన్యత బాగుంటుంది కాబట్టి ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా యోగంలో కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. రవి యొక్క మూమెంట్ అనేది కన్యారాశి వారికి ఒక అద్భుతమైన ఫలంగా ఉంటుందన్నమాట. మంచి ఫలితాలు ఇస్తున్నాడు, ప్రాబ్లం లేదు. ఎప్పుడున్న పెండింగ్స్ సక్సెస్ఫుల్ అవడం, ఏదైనా రిపోర్ట్స్ మెడికల్ రిపోర్ట్స్ కోసం వెళ్తే అన్ని పాజిటివ్గా రావడము, హెల్త్ ఇష్యూస్లో వెళ్తే అది క్లియర్ అయ్యి కొంచెం సక్సెస్ఫుల్ అవడము, వ్యాపారం ఫుడ్ ఇండస్ట్రీ వ్యాపారం చేసే వాళ్ళకి, ఫార్మా వ్యాపారం చేసే వాళ్ళకి, అలాగే లఘు పరిశ్రమలు చేసుకునే వాళ్ళకి ఎప్పుడున్న పెండింగ్ ఉన్న ఆదాయం కనిపించడం, ఇది మనకు జరగదు అవ్వదు అనుకున్న ఒక డీల్ ఏదైనా ఉంటే భూ సంబంధమైన అది డీల్ అవ్వడం, చౌకగా దొరకడము, అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కువ మార్కులు రావడం పిల్లలకి, చదువుతుంటే వాడు 90 మార్కులు వస్తాయంటే 95 మార్కులు చూసి ఆశ్చర్యపోవడం, ఇట్లాంటివన్నీ రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంతవరకు జరగడానికి అవకాశం ఉంది. రవి ప్లస్ చూస్తే మాకు కుటుంబ స్థానంలో గురుడు ఉన్నాడు, తృతీయంలో కుజుడు ఉన్నాడు, ఈ వీటి ప్రభావం ఉన్నా శని చతుర్థంలో ఉండే అర్ధాశం శని ప్రభావం 50% చూపిస్తున్నా. రవి యొక్క ప్రభావం పాజిటివ్గా ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు నలిఫై అవ్వద్దు, ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. స్టేటస్ మారే అవకాశం ఉంటుంది మార్చి నెలలో. ఈ కన్యారాశి వారికి ఉద్యోగం చేసే వాళ్ళకి కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రయత్నాలు చేయండి. దీనికి మళ్ళీ వీళ్ళు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక లగ్నాధిపతి అంటే రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నాడో బుధుడు కాబట్టి ఈ బుధుడు సంబంధించిన మంత్రాన్ని, బుధుడు సంబంధించిన రత్నాన్ని ధారణ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే మాత్రం డెఫినెట్గా అదొక పాజిటివ్ ఎనర్జీగా వస్తుంది, దాని వల్ల సక్సెస్ కనబడాకుంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.